ఎట్లా వస్తాడు ఈ నెల 15వ తేదీ కింద అలిపిరి చెక్ పాయింట్ వద్ద ల్యాండ్ లైన్ కు ఒక సెల్ నంబర్ నుంచి ఒక బాంబ్ హాక్స్ కాల్ వచ్చింది. దాని సమాచారం ఏమరా అంటే అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఒక బాంబ్ పేలి సుమారు ఒక 100 మంది దాకా చనిపోతారు అని చెప్పనేసి అతను కాల్ కట్ చేసాడు. అక్కడున్న డ్యూటీలో ఉన్న ఏవిఎస్ఓ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పై అధికారులకు చెప్పడం వల్ల అక్కడ ఉండే బాంబు డిస్పోజల్ అధికారులు మిగతా వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ ఆ వెహికల్స్ అన్నీ కూడా స్టాప్ చేసేసి ఈ బాంబు గురించి బాంబు డిస్పోజల్ గురించి బాంబు డిటెక్షన్ గురించి ప్రయత్నం చేసినారు. కానీ అక్కడ ఏ బాంబు కానీ ఇంకేమీ కానీ దొరకలేదు. అతన్ని అడిగితే అతను ఏదో ఒక రత్నాకర్ అని చెప్పి పేరు చెప్పి నేను నెల్లూరు వాసిని అని చెప్పనేసి ఫోన్ కట్ చేసేసినాడు. దీనిపైన టీటీడి విజిలెన్స్ వాళ్ళ ఫిర్యాదు మేరకు 16వ తేదీ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అతను చేసిన సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా మా వాళ్ళు ఒక టీంను పంపించడం జరిగింది. దాని మేరకు అక్కడ పల్లంపట్టి పోస్టుకు చెందిన తమిళనాడు సేలము పల్లంపట్టి పోస్టుకు చెందిన బి బాలాజీ అనే అతన్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారించడం కూడా జరిగింది. ఇది బోత్ పోలీస్ అండ్ విజిలెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ అరెస్ట్ చేయడం జరిగింది. అతను రత్నాకర్ బ్యాంక్ సేలంలో శాలరీ రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సో నేను మీ మీడియా పరంగా విజ్ఞప్తి చేయడం ఏంద్రా అంటే ఈ టీటీడీ కానీ టీటీడీ తరపు ఏదైనా పనిచేసే సంస్థలకు కానీ ఇటువంటి ఉత్తుత్తి లేకపోతే ఫేక్ న్యూస్ ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళను అరెస్ట్ చేసి లా ప్రకారము వాళ్ళు శిక్షించబడతారు. ఈ హోక్స్ కాల్ ఆగస్టు 15వ తేదీన ఉదయం 11 గంటలకు రావడం జరిగింది టీటీడీ అలిపిరి చెక్ పాయింట్కి. ఈ చేసిన వ్యక్తి ఇందాక మా డీఎస్పీ గారు చెప్పినట్టు ఆయన గత 10 సంవత్సరాలుగా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంది, డైవోర్స్డ్ కండిషన్లో ఉన్నారు, భార్య వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అట్లనే కొంచెం చదువులో కూడా ఎక్కువ చదువుకోవడము, దానికి తగ్గట్టుగా సరైన ఉద్యోగం దొరకలేదనే ఒక డిస్ట్రెస్లో ఉన్నాడు ఆయన. సో సరైన జాబ్ రాకపోవడము, సేమ్ టైమ్ ఇక్కడ భార్యతో డైవర్స్ కావడము, ఈ కండిషన్స్లో ఆయన కొంచెం డిప్రెషన్లోని సోషల్ మీడియాకి సంబంధించిన వెబ్సైట్లో విపరీతంగా బ్రౌజ్ చేస్తూ ఉండే అలవాటు పెట్టుకొని రీసెంట్గా చిరుత దాడి చేసిన విషయం గురించి టీవీలోనో సోషల్ మీడియాలో వినేసి సో టీటీడీ వాళ్ళని అలర్ట్ చేయాలి, ఏదో విధంగా అలర్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి అలర్ట్ చేయడానికి ఒక మెకానిజం ఏం చేయాలని ఆలోచిస్తూ టీటీడీకి ఒక హోక్స్ కాల్ చేసి
ఉన్నపలంగా మెషినరీని అంతా ఒక యాక్టివ్ మోడ్లోకి తేవాలన్న దురుద్దేశం పెట్టుకొని మైండ్లో ఈ కాల్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి చర్యలు చేయడం వల్ల మనకు భారతీయ సనాతన ధర్మానికి అత్యున్నతమైన హిందూ దేవాలయంలో ఇలా కాల్స్ చేయడం వల్ల భక్తులు భయభ్రాంతులకు గురికావడం జరుగుతుంది. అట్లనే పిలిగ్రిములకి మేము సర్వీస్లో ఉన్న అన్నీ మానుకొని పక్కకి వెళ్ళి ఇలాంటి ఆకతాయికతనం మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల పిలిగ్రిమ్కి సరైన సర్వీసెస్ ఇవ్వలేకపోతాము. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్గొనే ఎవరినైనా కూడా చట్టపరంగా శిక్షిస్తాము. ఇలాంటి చర్యలు మునుముందు జరగకుండా చూసుకునే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. థ్యాంక్ యూ. రిలేషన్షిప్ మేనేజర్ అంటే ఏం లేదు, ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి వీళ్ళకి ఒక రోజు ఒక టార్గెట్ ఉంటుంది, ఒక వీధిలోకి వెళ్ళి ఒక రోజుకి ఒక 10 అకౌంట్లు క్రియేట్ చేయడం లేదా ఒక డ్వాక్రా మహిళ లాంటి ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో ఆ గ్రూప్ క్రియేట్ చేయడం చేస్తారు. ఏమీ లేవు. మెయిన్గా ఏమంటే కొంచెము డిప్రెషన్లో ఉన్నాడు. రీసెంట్గా 3 మంత్స్ బ్యాక్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈజ్ అన్ మెడికేషన్ నౌ. ఆ డీటెయిల్స్ కూడా మేము కలెక్ట్ చేసాము. సో అదే అంటే ఆకతాయికతనం కోసం 505 507 కింద కేసు నమోదు చేయండి.